భయపడతారేమో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఏ సంస్థకి ఆ సంస్థ నేను రూల్స్ పాస్ చేసి జీవనాలను అమలు చేపిస్తే ప్రైవేట్ ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. వాళ్ళకి ఇవ్వటం ఇప్పుడు ఎంత 9,000 8,000 బతుకుతున్నారు అధ్యక్ష, వాళ్ళు కనీసం ఇది ఇది అమలైతే 12,000 ఇవ్వాలి. వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ప్రైవేటు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులు ఎన్ని వేసి పెరగకుండా చేస్తున్నారని ఆ ఒత్తిడికి లొంగకుండా ఉండి ఆ విధంగా వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం చూడాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే సిఎస్ఆర్ నిధులు ఉంటాయి, సిఎస్ఆర్ నిధులు ఇక్కడ సిటీలో అంతా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఇవన్నీ ఉంటాయి, ఆ నిధులను కూడా కలెక్ట్ చేయడం ద్వారా వీళ్ళకి ఆ ఏర్పాటు కూడా చేయవచ్చు. అదేవిధంగా పేదవారికి ఇన్సూరెన్స్ కంపెనీలు తయారు చేసి ఈ ఆరోగ్యశ్రీ అనేది కొద్ది మందికి పరిమితం కాకుండా 10 లక్షలకే పరిమితం కాకుండా వాళ్ళకి కొంతమంది ఇప్పుడు క్యాన్సర్ ఇటువంటి జబ్బులు వచ్చిన వాళ్ళు 10 లక్షలు అంటే అది అవ్వకముందే వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు, సగం వైద్యంతో బయటకు వచ్చే పరిస్థితి ఉంది. విద్య ఇల్లు ఇటువంటి అన్ని ఇంకా వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ అల్టిమేట్ గా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ప్రధానంగా సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం, సాఫ్ట్వేర్ లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం. వాళ్ళే చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 14 గంటలు 16 గంటలు